గారు మన రైస్ మిల్ మూసారండి. ఏంట్రా బుల్లబ్బాయి నువ్వు ఆగేది? ఆయ్ మన వర్కర్లు పనులు ఆపేసి మరీ మూసారు బాబు గారు. ఏంటాళ్ళకి అంత గోరోజనం? రైస్ మిల్ లోను క్లియర్ అవ్వలేదంట, అసలు నోటీసులు అటించుకోలేదంట. అటించుకోరా అటించుకో. కడియం బ్రదర్స్ అని పేరెట్టుకున్నది బిడియంతో బతకడానికి ఏట్రా? చేస్తాం, బుద్ధి పుట్టినప్పుడు క్లియరింగ్ చేస్తాం. మాల్యా గారు అంత మూల్యం ఎత్తి కలిపి లండన్ యూదిలో స్వెటర్లు తొడుక్కొని చక్కర్లు కొడుతుంటే ఏం పీకుతున్నారా? శనగ తోటలో గరిక అది కాదుగాను రే. ఆ బ్యాంక్ వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది బ్యాంక్ ధైర్యం కాదు బాబు గారు, ఆ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కార్తి ఇచ్చిన ధైర్యం. బాడీలో విటమిన్ B12 తగ్గిపోతే గొడ్డు మాంసం తినచ్చు, కానీ ఊళ్ళో గౌరవం తగ్గిపోతే ఏడు తింటావురా గడ్డే? ఎండి కంచంలో ఏడేడిగా అన్నం వేసుకుని, కొత్త ఆవకాయలో అంత ఎన్న వేసుకుని, ఎర్రగా మూడు ముద్దలు మింగి మిల్లు కాడికి చేరేలోపు మూసిన గెట్టు తెరుచుకోవాలరా. అని చంపేస్తారో పంపేస్తారో మీ ఇష్టం. ఏయ్ వచ్చేయండిరా. కొంచెం ఎరుపు తగ్గించండి బాబు, మార్నింగ్ మండిపోగలదు. బాబు గారు. ఏంట్రా? అదే బుల్లబ్బాయి ఫోన్ చేశారండి, కార్డు వాడమంటారా క్యాష్ వాడమంటారా అని అడుగుతున్నాడు. కార్డు క్యాష్ ఏంట్రా? ఆ బ్యాంకోడు మనల్ని రెవెట్టేటండి. ఆర్ఎంపీ డాక్టర్ కుట్లేదంటే ధారలు కూడా సరిపోవట్లేదంటే బాబా, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటని అడుగుతున్నాడండి. ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ అప్లై చేసుకోబోతుంది. చేసేద్దాం. నమస్కారం కడియం గారు. ఏ సీత, అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు ఎక్కడ? సాయంత్రం 5 దాటిందంటే కోటి రూపాయలు ఇచ్చినా బ్యాంకులో ఉండడండి. ఎక్కడ ఉంటాడ్రా? అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు ఎక్కడ్రా? కళ్ళేమన్నా సాగల్లెట్టు వచ్చేసారేంటండి? 185 సెంటీమీటర్ల ఎత్తు, 160 పౌండ్ల బరువు, బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్ అనిపించే కటౌట్ కనరట్లేదండి. నేర్పుగా తూర్పు చూడండి. నన్నెవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి, లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి. ఎవడ పడితాడు పిలిస్తే వాడి కోత ఆగిపోతే ఈరోజు పోతే రేపటికి రెండో, ఇవాళ ఫ్లాష్ న్యూస్ రేపటికి పాత న్యూస్, మ్యాటర్ ఏంటి? లోన్ గురించి అయితే రేపొద్దున 10 బ్యాంక్ రండి మాట్లాడుకుందాం, అదే పర్సనల్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి. నేతెరసలు ఎక్కువ తింటున్నట్టున్నాడ్రా, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది. అదేది ట్రైగ్లైసరైడ్స్ మొన్న టెస్ట్ లో చేయించుకుంటే 300 వచ్చింది. డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం తగ్గించుకోమన్నాడు. మీరు అలా కాటన్ ధరల నించొని చూస్తే ఎక్కడ తగ్గుతురా? వెళ్ళి అక్కడ కాలో చెయ్యో సెపరేట్ చేసేయండిరా. హిలేజ్ లో హీల్ చైర్ లో తిరుగుతుంటే సరదాగా సెల్ఫీలు దిగచ్చు. వెళ్ళండి. హలో, కంటిన్యూ. ఒక్కసారి కోర్టులో అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ బ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. అట్టాసు
చేస్తున్నాడా, పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా? లొల్లాకుల దగ్గర దాని అమ్మ అర ఎకరం దానిమ్మ తోట ఉంది, రాసి చేస్తే నన్ను కొలపరచండి రా. సన్నబియ్యం బస్తాలు బస్తాలు పెక్కి కిస్తాలు తెంచుకొని వచ్చారు. ఎలాంటి ఎలాంటి చేస్తున్నా కొడుకులారం. హలో కడేం గారు, ఆత్రేయపురం పూతరేకుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకొక్కసారి లోన్ కట్టకుండా నాకు ఎదురు పడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా. నీకు వారం టైం, లోన్ కట్టలేదంటే మిల్లు ఆక్షనే. చూసావా శైలు, నో మ్యాటర్ వాట్ దిస్ వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ విన్నర్స్. ఆడుతున్నంతసేపు అందరూ ఒకేలా ఉన్నారు, గెలవగానే చూడు నువ్వు ఎక్కడున్నావు. ఇప్పుడు అందరు నిన్ను ఇలా చూడాలి, రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. పంకజ, సుశీల, సుభద్ర, సూరమత్త, టీవీలో నా కాళ్ళు వచ్చే టైం అయిందే, తొందరగా రండే, తొందరగా రండే. వెల్కమ్ టు గోదారి గుండె చప్పుడు 7 PM విత్ ఆకృతి. ఈ రోజు మన సిటీ ఛానల్ లో ముఖ్యాంశాలు. నూజివిడు మ్యాంగోను నుజ్జు నుజ్జు చేసిన పల్లెటూరు పూతరేకులు, కబడ్డీలో స్టేట్ లెవెల్ లో సత్తా చాటిన ఆత్రేయపురం ఆడపిల్లలు, వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైనా మనోరు పిల్లల్ని ఛాంపియన్స్ ని చేస్తానంటున్న కోచ్ కార్తీ, బ్యాండ్ మేళం మ్యాచ్ ఒకటి, ఆ కాల నా కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. నువ్వు ఇచ్చే ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటుంది. ఊరుకో అంత పరిస్థితి. ఈ నల్లకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి, నార్మల్ గానే ఉంది. ఇంకీ డబ్బా పక్కనెట్టేచ్చు. నాన్నగారు, గుడ్ మార్నింగ్. నాన్నగారు, గుడ్ మార్నింగ్. తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిన్ని గారు, గుడ్ మార్నింగ్. పెద్దవారు, ఆహా, పద్ధతి పరికిణి కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు. ఎక్స్ఎమ్ఎల్ఏ ఇంటి సంబంధం తీసుకొచ్చారు, నాదేమీ లేదు, అంతా నీ ఇష్టమే అని చెప్పాను. ఒక్కసారి పిక్కు చూసి లైక్ కొట్టేవనుకో. నాన్నగారు, అయినా మీరేదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు? నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం. కాదండి, మన ఊరి అదృష్టం. కరెక్ట్ కరెక్ట్. బాబు గారు, మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా, అందుకని ఆ కార్తీ గారు నోటీసు పంపించండి. ఆడు కబడ్డీయే కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా? వాడి సంగతి ఏంటో నేను చూస్తాను. ఉండమ్మా, ఆడపిల్లవు నువ్వెందుకు? నాన్న, మీరు పిల్లిని కన్నారా పులినా? నా కోళ్ళు ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్లు తీసేసి కొత్త సామాన్లు కొనేయాలమ్మాయి. అయ్య బాబా, ఇదేం విడ్డారు అండే, మీ ఇంటికి ఇప్పటికిప్పుడే కోళ్ళు వచ్చేసినట్టు. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు? మా ఇంటికే వచ్చాను అత్తయ్య. అత్తయ్య, తల్లి, సిటీ ఛానల్లో చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. ఏం తీసుకుంటావు? మీ సాయం తీసుకుంటాను అత్తయ్యా. నేనేం చేయగలనమ్మా? మీరే చేయగలరు అత్తయ్యా, ఎల్లుండి నా పెళ్లి చూపు. అయ్యో, కంగారు పడకండి, అది మనం చెడగొట్టాలి. కార్తీక్ చెప్దామా? కార్తీక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు, అందుకే మీకు చెప్తున్నా. నేనేం చేయగలనమ్మా? నా కోసం ఆ మాత్రం చేయలేరా అత్తయ్యా? సింగిల్ గా నేనేం చేయలేను. నా తోటి గ్యాంగ్ తోటైతే ఏదో ఒకటి చేయగలను. హలో, నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను, త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా బాబు? వస్తున్నాను సార్. Thank you.
గోడలు, ఈ గదులు, ఈ గ్రౌండ్, ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే. రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా. అయితే ఇంకేం చేయలేమా సార్? ఇప్పటికే మనం చాలాసార్లు ఆపాం, కానీ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఫ్యాకల్టీ తగ్గిపోయారు. ఇక దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు. ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తామంటున్నారు. అదేంటి సార్? చదువుని చదివే తినేయడం అంటే ఇదే కార్తి. కార్పొరేట్ వచ్చింది, కలిపేసుకుపోతుంది. ఇప్పటి వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 7,000 పైచీలకు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది. చేరనివ్వం సార్. అవును సార్, మీరు ఇక్కడే చదివారు, మాస్టర్ ఇక్కడే చదివారు, మేము ఇక్కడే చదివాము, మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్, చదువుతారు. ఇది పిల్లల మాటలే కాదు సార్, ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసిపిల్లవాడి మాట కూడా. అందుకే సార్, 3 సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీంగా తయారు చేశాను. త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది, అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది. అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్? దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది. మంచి జరగాలని కోరుకుందాం. రాఖీ పండగ కదా, వాడికి ఇష్టమని పాల తాలికలు చేశాను. తినలేదు. నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు. స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. సిటీ ఛానల్లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను. చక్కగా పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ కొంచెం అయినా తగ్గుద్ది కదా. నువ్వు మాట్లాడు. సరే, అక్క మాట్లాడుద్దంట. ఏంట్రా కార్తి, పండగ రోజు కూడా అలా ఉన్నావు? నువ్వు వస్తేనే కదక్క పండగ. నేను చెప్పాను కదా కార్తీ, బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని. ప్లీజ్ అండర్స్టాండ్. నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క. నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు, బస్సులు కూడా సరిగ్గా లేవు. నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు. మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదక్క. ఈ టైంలో ఎవరమ్మా? రేణు తీసి లోపల పెట్టు. అలాగేనండి. ఈ టైంలో ఏంటమ్మా? అక్క రాలేకపోయింది కదరా, అందుకే చెల్లెళ్ళని పంపించింది. మీరు లోపలికి పదండి. మీరు కోట్లు మాత్రమే మాకు కోచ్ అండి, బయట మాకు అన్నయ్యే. ఆనందాన్నిచ్చిన మీకు నేనేమి ఇవ్వగలనమ్మా? స్కూల్నివ్వండి అన్నయ్య. ఇప్పుడే వస్తాను, ఉండండి అమ్మా. అక్క అంటే ఎంత ప్రేమండి. తనకు కూడా వాడంటే అంతే ప్రేమ. ఆ ఫోటోలో చూడండి, కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో. వాళ్ళ నాన్న చూసేది, దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు. ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు. మీలో తన తోబుట్టును చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? శైలు, నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని ఎన్ని ప్యాడ్స్ తీసుకొచ్చాను. నమ్మకంత ముందే ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్స్ అన్నయ్య. పదండి, ఇంటి దగ్గర దిగి పెడతాను. పర్లేదన్నయ్య, మేము వెళ్తాం. 11 అయిందమ్మా, అసలే రోజులు బాగాలేవు. పర్లేదన్నయ్య, మన ఊర్లో మనకు భయం ఏంటి? సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి. ఓకే అన్నయ్య. ఫోన్ నెంబర్ వద్దా? నెట్వర్క్ సరిగా లేదని ఎయిర్టెల్కి మారిపోయాను కదా. తెలుసు, నెంబర్ చెప్పమా. చెప్పు.
7981046532. ఈ నంబర్ మీకు ఎలా తెలిసింది? ఇలా. ఓకే. బై బై. ఒరే ప్రసాద్, ఇన్నాళ్ళు పిందెలు కాయలవడం అంటే ఏటో అనుకున్నానరా, వీళ్ళని చూస్తా అంటే ప్రాక్టికల్ గా అర్థమైపోనాది. టిక్కర్లు దాకా టిక్కర్లు వేసుకుని రోజు గ్రౌండ్కి వెళ్తుంటే ఆటుకాయ వెళ్ళి ఆడిపోనాదిరా. ఏం లేదన్నయ్య, నాకు కందుకూరుల పిల్లని చూస్తాంటే కాకినాడ గొట్టం కాస్త గుర్తొస్తున్నదిరా. దీన్ని చూడరా, రాజమండ్రి రోజు మెలుకులాగా ఏం ఉందరా. ఏమైనా కార్తీ గారి చాలా అదృష్టవంతుడురా, ఎవడైనా రాత్రులు ట్యూషన్లు చెప్తుంటారు, వీడు కబడ్డీ కోచింగ్ కూడా ఇస్తుంటారా. ఏయ్ సార్ గురించి తప్పుగా మాట్లాడు. ఓ నాయన, దీని కోత అదిరిపోనాదిరా. ఏమైంది ఫాతిమాకి? ఏం లేదన్నయ్య, దీంతో కబడ్డీ ఆడాల్సిందేరా. అరే నేను వెళ్తాను కొత్త. కబడ్డీ 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 కబడ్డీ. నో ప్రాబ్లం, ఏం కాలేదు. ఓకేమ్మా, జాగ్రత్త. మీరు వెళ్తే 2 నిమిషాల్లో కొట్టేసేవారు కదండి. నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా, కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు. ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మగాడు తోడు కాదు, ధైర్యం అనే తోడు.